ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. గోదావరి ఉగ్రరూపంతో ఉభయ గోదావరి జిల్లాలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో ఆగస్టు 3 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు రియల్ టైం గవర్నెన్స్ అధికారులు హెచ్చరించారు. కారణంగా గోదావరి ఊళ్లను ముంచెత్తుతుంది. ఏజెన్సీ ప్రాంతంలోని దేవిపట్నం మండలంలో 32 గ్రామాలు వరద ముంపులో ఉన్న పరిస్థితి, మొత్తంగా చూసుకుంటే 32 గ్రామాల్లో కూడా నీటిలో ఉన్న జీవనం కనిపిస్తున్న పరిస్థితి కనుక ప్రధానంగా చూసుకుంటే క్రమేపీ వరద పెరుగుతుంది. భద్రాచలం దగ్గర 40 అడుగులకు చేరుకున్న నేపథ్యంలో మొత్తం కూడా నీటిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తూ ప్రస్తుతం దేవిపట్నంలోని మెట్టవీధి ప్రాంతంలో ఉన్నాము. ఏదైతే మనం గోదావరిలో బోటు మీద ప్రయాణం చేస్తున్నాము, ఇక్కడ ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా రోడ్డు మార్గం, ఈ ప్రాంతం అంతా కూడా దాదాపుగా ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తుంటే దాదాపు 12 అడుగుల లోతు నీరు చేరుకున్న పరిస్థితి. ఇక్కడ నుంచి ఏదైతే మనం బోట్లో ప్రయాణం చేస్తున్నామో ఇక్కడ నుంచి దాదాపుగా 200 అడుగుల వెనుక నదీ ప్రాంతం ఉన్నది, నదీ పాయ ఉన్న పరిస్థితి. అయితే అక్కడ నుంచి ఇంత మేరగా నీరు చేరుకుందంటే ఏ స్థాయిలో నీటి ప్రవాహం పెరుగుతుందో చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ గ్రామంలోని మెట్టవీధి గ్రామంలోని మొత్తం ఇళ్లన్నీ నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెట్టవీధితో పాటు దేవిపట్నంలోని 32 గ్రామాలది ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వరద నీటితో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. పోలవరం నుంచి దిగువకు ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి వరద నీటితో ఉభయ గోదావరి జిల్లాల్లో పలు గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. దేవీపట్నం మండలంలో 32 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ముంపు గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ధవళేశ్వరం నుంచి నీటి విడుదలతో కోవాడ జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. కొత్తూరు కాజ్వేపైకి 11 అడుగుల వరకు నీరు చేరడంతో 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రాజమహేంద్రవరంలో గోదావరి వరద ఉధృతికి నిత్య హారతి పంటు కొట్టుకుపోయింది. ఏకంగా పుష్కర ఘాట్ నుంచి ధవళేశ్వరం వరకు ఇది వెళ్లిపోయింది. గానుగులగొంది, ఏనుగులగూడెం గ్రామాలు నీట మునగగా ముంపు గ్రామాల్లో బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు పడవలు, 2 లాంచీలు ఏర్పాటు చేశారు. గోదావరి వరద పోలవరం ప్రాజెక్టును ముంచెత్తోంది. వరదను తట్టుకోవడానికి స్పిల్వే ఎగువన వేసిన అడ్డుకట్టకు అధికారులు గండి కొట్టారు. స్పిల్వేలో 5 నుంచి 17 పిల్లర్ల వరకు గ్రావిటీ ద్వారా నీరు దిగువకు వెళ్లేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రాజెక్టు దగ్గర 6.6 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం 11.45 మీటర్లుగా నమోదైంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీకి భారీ వర్ష సూచన ఉన్నట్టు ఆర్టీజీఎస్ హెచ్చరించింది. ఆగస్టు 3 నుంచి 6 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తరాంధ్రపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. సముద్ర తీరంలో అలలు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ తెలిపింది. జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని, ప్రజలు తీర ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వానలు లేక వెలవెలబోయిన చెరువులు, కుంటలు ఇప్పుడు జలకళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. భారీ వర్షాలు, వరదలకు కొన్ని జిల్లాల్లో పలు గ్రామాలు నీట మునిగాయి. తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. వరదలతో జిల్లాలోని కొన్ని గ్రామాలు నీటిలో చిక్కుకుపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంటలు కూడా నీట మునిగిపోయి నష్టాన్ని మిగిల్చాయి. నిజామాబాద్ జిల్లాలో 2 రోజుల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఖరీఫ్ మొదలై 2 నెలలు గడిచినా వానలు రాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రైతులు ఈ వర్షాలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు వరంగల్ జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఏజెన్సీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, త్రివేణి సంగమం దగ్గర భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో గోదావరి 7.5 మీటర్ల ఎత్తులో ప్రవేశిస్తోంది. ఇప్పటికే ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 170,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లాలోని 7 మెలికవాగు, జిల్లేరు, కిన్నెరసాని ఉప్పొంగడంతో పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి.
భారీ వర్షాలు ఎగువ నుంచి వరదతో తెలంగాణలోని పలు ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పూర్తి లెవెల్ 100 మీటర్లు కాగా 96 మీటర్లకు నీరు చేరింది. దీంతో 30 గేట్లను ఎత్తేసి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇన్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులుగా ఉండగా అంత్యస్థాయి ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాల రిజర్వాయర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం దిశగా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం 8.6 టీఎంసీలకు చేరింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, మెదీపట్నం, సికింద్రాబాద్, వారాసిగూడ, కుత్బుల్లాపూర్, జీడిమెట్లలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 2-3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వెల్లడించారు.